ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు వ్లాగ్లో నేను మీకోసం చూపిస్తున్నాను ఎంతో హెల్దీ అయిన, పిల్లలకి చాలా రెసిపీస్ చేసి పెడుతుంటాం మనము, కానీ వాళ్ళకి ఏది పెట్టినా నచ్చదు. సో ఒకసారి మీరు ఈ రెసిపీని కనుక ట్రై చేసి పెట్టండి. అసలు ఆకలి అనే లేని పిల్లలు కూడా ఈ రెసిపీని ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి. ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి కల్పించే మంచి రెసిపీ ఫ్రెండ్స్. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? సో చూడండి, ఎంతో టేస్టీగా రెడీ అయిపోయిన రెసిపీ మీ ముందు కనిపిస్తోంది. సో దానికోసం ఏం చేయాలంటే, నేను చెప్పాను కదా ఇంతకుముందు వ్లాగ్లో, నేను ఏ ఆకుకూరలైనా ఇలా పేపర్లో వ్రాప్ చేసి పెట్టుకుంటానని. సో ఇలా వ్రాప్ చేసుకోవడం వల్ల మనకి 3-4 డేస్ అయినా కానీ ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటాయి, అసలు ఏమి పాడవు. సూపర్ టిప్ అండి ఇది, మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక్కడ నేను ఒక 5 కట్టలు తీసుకున్నాను పుదీనాని. ఈ పుదీనాని మొత్తం ఆకులన్నీ ఇలా తెంపేసుకోవాలి. సో నేను కంప్లీట్గా తెంపి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిలో ఎలాంటి ముదిరిపోయినటువంటి కాడలు అస్సలు ఉండకూడదు, లేతగా ఉంటే పర్వాలేదు. సో వీటన్నిటినీ వేసి మెత్తగా మంచిగా నీళ్ళల్లో కడిగేసుకొని మెత్తగా పేస్ట్లా రుబ్బుకోవాలి. సో మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా ఆకులను వేసి ఒక 6 నుంచి 7, మీరు మీ స్పైసీనెస్ తగ్గట్టుగా మిరపకాయలు వేసుకోవచ్చు. నేను కొంచెం స్పైసీగా చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం వాసన, పచ్చి వాసన వస్తుంది. సో దానికోసం మనము స్పైసీగా చేసుకోవాలి. మెత్తగా దీన్ని పేస్ట్గా రుబ్బుకోవాలి, ఉప్పు యాడ్ చేయకూడదు. సో నేను రెడీ చేసుకున్నాను కదా. ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పసుపు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు మరియు కొత్తిమీర. సో ప్రొసీజర్ చూద్దామా. ఒక పాన్ పెట్టేసుకొని 2 స్కూప్స్ ఆఫ్ ఆయిల్, అంటే పెద్దగా ఉన్న పావులు ఉంటాయి కదా, వాటితో నూనె తీసుకొని దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు మరియు శనగపప్పు యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 1 మినిట్, అంటే గోల్డెన్ రంగు వచ్చే వరకు వీటిని ఫ్రై చేయాలి. తర్వాత దీంట్లో యాడ్ చేస్తున్నాను ఎండుమిరపకాయలు మరియు కరివేపాకు. ఇది కూడా కొంచెం మిరపకాయలు కలర్ చేంజ్ అవ్వగానే దీంట్లో యాడ్ చేయాలి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా మరియు పచ్చిమిర్చి పేస్ట్. దీనిని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి, మరీ మాడిపోనివ్వద్దు. తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసిన తర్వాత మనము క్వాంటిటీ బట్టి రైస్ ఎంత తీసుకుంటున్నాం అనేది అది మీ ఇష్టం. నేను ఇక్కడ 3 ముగ్గురికి సరిపోయే రైస్ తీసుకుంటున్నాను. సో ఆ రైస్ అంతా వేసి బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో మనం యాడ్ చేస్తున్నాము కొద్దిగా టేస్ట్కి సరిపడేంత సాల్ట్. మీరు సాల్ట్ ముందైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు. సో నేను నాకు ఇక్కడ సరిపోయేంత సాల్ట్ వేసి ఒక చిన్న టిప్, ఇక్కడ అజినోమోటో యాడ్ చేసుకోవాలి. అంటే అది ఏం లేదండి, టేస్టీ సాల్ట్ యాడ్ చేయాలి. దీనివల్ల మనకి పుదీనా రైస్కి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, చాలా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బయట తినే ఫుడ్ ఉంటుంది కదా జంక్ ఫుడ్, సో అలాంటి టేస్ట్ రావడానికి కారణం అనేది ఈ అజినోమోటో. సో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసి నా పుదీనా రెడీ, పుదీనా రైస్ని రెడీ చేసుకున్నాను. సో టేస్టీ పుదీనా రైస్ రెడీ. చూడండి ఎంత, చూడడానికి ఎంత కలర్ఫుల్గా బాగుందో. సో రెగ్యులర్ లెమన్ రైస్ కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు. మీ గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, థమ్స్అప్ బటన్ మీద క్లిక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.